పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకులో పైసలు జమగాలే వాపస్ వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ కాంది ఎక్కువ, ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, మీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని, ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం, అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పారు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి, ప్రజలకు అరిష్టం జుట్టుకుంటారు సార్ అంటే, ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు, అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్, మీరు ఆనాడు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండ తెలుసా, ఏ మేము ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. వెరైటీ ఉందని వెళ్ళిగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి, ఇది ప్రభుత్వమా, ఏం చేస్తుండ్రు మీరు, గ్యారెంటీ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటాడు. నేనేం చేసినా, రైతులకు చెప్పింది అమలు చేయన్న, నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు, ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం. థ్యాంక్ యూ.